తర్వాత రెండవది సార్ మీరు ఇంకొక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఎందుకు వీళ్ళు రావడం లేదు, ఎందుకు రావడం లేదంటే దీంట్లో ఒక ఇది ఉంది. మనం సర్వీసులోకి జాయిన్ అయిన వెంటనే మనం గ్రామీణ ప్రాంతాల్లో ఊరు పెట్టేసిండ్రు, మనం పొలంలోకి పోతే ఆ పొలం మీద బురదేసిండ్రు, నీళ్లు తాగుతనేమో నువ్వు కింది ఉండి నీళ్ళు తాగాలి కానీ పయనించి ఎందుకు నీళ్ళు తాగుతున్నావు అన్నారు. అది మన తల్లిదండ్రులు వచ్చేసి ఆఫీసులలో పోతేనేమో చెప్పులు ఇవ్వమన్నారు, దగ్గరికి పోతేనేమో చేతులు కట్టుకొని మాట్లాడమన్నారు, ఇంకా కొంచెంసేపు అయితే వంగి మాట్లాడాలన్నారు, ఇంకా కొంచెం దూరం అయిన తర్వాత కాలు ముఖం అంటున్నారు. సో ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడే పిల్లలు చూస్తారు, పిల్లలు చూసిన తర్వాత తర్వాత ఇంగ్లీష్ మాట్లాడటంతో ఇంకా భయపడి మాట్లాడమంటారు. పిల్లలు చూస్తారు, పిల్లలు చూసిన తర్వాత అమ్మో మనం భయపడుతూనే బతకాలేమో, ఎందుకంటే మనం దళితులం కదా, మనం భయపడాలి కదా, బాబుగోరు అనాలి కదా, దురవారు అనాలి కదా అన్న ఆలోచన విధానం వస్తుంది. వీళ్ళని తీసుకుపోయి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీలుగా పెట్టారు, వీళ్ళని తీసుకుపోయి ఆఫీసర్లుగా పెట్టారు, పెట్టిన తర్వాత సార్ వీళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. చేయరు సార్ వాళ్ళు. వాళ్ళను నీకు ఏసీఆర్ ఉన్నది, నీ ఏసీఆర్ నేను అవుట్ స్టాండింగ్ రాయను, సాటిస్ఫాక్టరీ లేదా పూర్ రాస్తా లేదా అడ్వాన్స్ రిమార్క్స్ ఎంటర్ చేస్తా, నీకు అక్కడ పోస్టింగ్ కావాలా, నీకు సీసీఎం కావాలా, లేదు నీకు ఏదో ఒక్కడ వేరే పోస్ట్ ఇస్తాను నేను, నువ్వు ఆ జిల్లాలో పనిచేస్తావా, లేదు నీకు ఇక్కడ ఎక్కడ లూప్ లైన్ లో పడేస్తాను, లేకపోతే నీ ఇంకో సస్పెండ్ చేస్తా, లేకపోతే ఏసీబీ లేకపోతే సిబిఐ విజిలెన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇంకా అసలే గర్భంలో ఉన్నప్పుడే భయం అనేది చెప్పించారు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లో లేకపోతే అవి వచ్చి ఐఆర్టీఎస్ లో అవి వచ్చిన తర్వాత వీళ్ళు నార్మల్ చేస్తారు, వీళ్ళ నుంచి మనం గొప్పగా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కాదు సార్. ఇక్కడ ఇష్యూ ఏమిటంటే ఈ విధంగా నేను ఈ వర్గానికి చెందిన వాడిని, నేను ఎక్కడున్నా బాత్రూంలున్నా బెడ్రూమ్లున్నా బోర్డ్రూమ్లున్నా నేను ఈ వర్గాల కోసమే పనిచేస్తానే దమ్ము ఉండే ఆఫీసర్లు తెర మీదకి రావాలి సార్. వీళ్ళ గురించి 10 మంది తెలుసుకునే కొద్దీ మిగతా వాళ్ళు కూడా గోడ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం మారే అవకాశం ఉన్నది. దీని గురించి ఈరోజు ఈ సభకు వచ్చిన మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను భయ నిర్మూలన అని చెప్పిన మా ఆఫీస్ ముందు ఒక బోర్డు పెట్టానండి, నేను గత 4 సంవత్సరాల నుంచి ఆ బోర్డు అలాగే ఉంటుంది. ఆ బోర్డు మీద ఏం రాసి ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పులు వేసుకొనే నా ఛాంబర్లోకి రావాలని ఉంది, చెప్పులు వేసుకొనే రావాలి నా ఛాంబర్లోకి. రెండవది వంగి నడవకూడదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వంగి నడవడం నిషేధం. మూడవది బాంచెను అంటూ కాళ్ళు మొక్కకూడదు. నాలుగవది కన్నీళ్లు పెట్టుకోకూడదు, అసలు కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఏడవది ఐదవది మీరు ఏం చెప్పాలనుకున్నా ఆత్మగౌరవంతో ధైర్యంగా చెప్పండి. ఐదు లేకపోతే ధైర్యంగా చెప్పండి. ఈరోజు ఈ దేశంలో 300 మిలియన్ల ప్రజలున్నారు, 300 మిలియన్ల ప్రజలున్న ఈ దేశంలో బాబాసాహెబ్ త్యాగం వల్ల, మిగతా మహనీయులు అందరి త్యాగం వల్ల కొంతమందికి ఒక 1% మందికి ఈ అధికారం అనే ఒక రింగ్లోకి ఎంట్రీ దొరికింది. కానీ వాళ్ళు కూడా మనం ఈ ఆవేదన భరితంగా ఆక్రందనలతోని భీతిల్ని బతికితే మాత్రం ఈ 300 మిలియన్ల ప్రజలు అందరూ మళ్ళీ వెనక్కి పోయే అవకాశం ఉన్నది, మళ్ళీ బానిసత్వంలోనే మగ్గే అవకాశం ఉన్నది, ప్రమాదం ఉన్నది. సో అందుకొరకు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితోనే నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే గతం గత అయిపోయింది. ఇప్పుడు మనను మూతికి ముంత బొడ్డికి చీపురు పెట్టి నడిపించిండ్రు, ఊరి బయట పడేసిండ్రు, ఇప్పుడు మనం తీసుకుపోయి ఆ ఊరి బయట ఉన్న జాగ్రఫికల్గా చేయలేము. కానీ మన ముందర ఒక అవకాశం ఉన్నది, అత్యంత కఠోరమైన క్రమశిక్షతోని కులం ఒక క్షణం పక్కకు పెట్టి, ఒక కులానికే పరిమితం కాకుండా కులాన్ని ఒక క్షణం పక్కకు పెట్టి భయాన్ని నిర్మూలిస్తూ మనం ఏ గల్లీలో ఏ బస్తీలో ఏ గూడెంలో ఏ పాలెంలో ఏ పేటలో ఎత్తున్నామో దాన్నే కేంద్ర బిందువుగా మార్చే ఒక గొప్ప అవకాశం ఈరోజు మనందరి ముందర ఉన్నది. దానికి చాలా త్యాగం కావాలి, ఆ త్యాగం చేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. అలసత్వాన్ని వదిలి ఆ త్యాగాన్ని చేయడానికి ఏమాత్రం భయపడకుండా భరత్ భూషణ్ గారిలాగా, మాధవరావు గారిలాగా, రాములు గారిలాగా, ఇంకెంతో మంది ఆఫీసర్లాగా వీళ్ళందరూ కూడా త్యాగం చేసి వాళ్ళ ఐడెంటిటీ గురించి భయపడకుండా ముందరికి వచ్చి వాళ్ళ పిల్లలకు కూడా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ తరం వాళ్ళే. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది సార్, మీరు ఈ కళాక్షేత్రంలో మమ్మల్ని ఎంటర్ చేయించినప్పుడు తీర్మార్తను ఎంటర్ చేయించారు, చాలా సంతోషం. అది ఆ తీర్మార్తం పెట్టిన వాళ్ళు ఎవరో కాదు, ముసలిళ్ళు కాదు వాళ్ళు, ఈరోజు మన బిడ్డలు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. తాడేపల్లి గూడెంలో ఉండే స్వేరోస్,
అంటే వాళ్ళ కల్చర్ ను వాళ్ళు మళ్ళీ వాళ్ళతో మీరు మాట్లాడండి ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు వాళ్ళు ఇంగ్లీష్ లో తీన్ మార్క్ కొడుతున్నారు వాళ్ళు సో అలాంటి ఒక గొప్ప తరం ఈరోజు గురుకులాల్లో ఇంకా మిగతా పాఠశాలలో తయారవుతుంది వాళ్ళందరూ అవే మన దేవాలయాలు అక్కడి నుండే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు మరి బాబు జగ్జోహన్ లాంటి వ్యక్తులు తర్వాత ఇంకెంతో మంది కాంశీరామ్ లాంటి వ్యక్తులు అక్కడి నుంచే పుట్టుకొస్తారు వాళ్ళే మన నిజంగా వాళ్ళతోనే మీరు ఈ సభ స్టార్ట్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్ మరి ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ బుక్ను నేను మొదటి మాట మళ్ళీ చివరికి కూడా చెప్తున్నాను ఇది ఇక్కడే వదిలేయకండి చదవండి దయచేసి ఇట్ ఈస్ రియల్లీ బీన్ వర్త్ రీడింగ్ దయచేసి చదవండి చదివించండి దీంట్లో ఉండే విషయాలను మీ పిల్లలతో కూడా డిస్కస్ చేయండి డిస్కస్ చేసి ఈ విధంగా మీ పిల్లలను మనందరి పిల్లలను కూడా తయారు చేసి 300 మిలియన్ల ప్రజలు ఈ దేశానికి ఏదో ఒక రోజు రాజులు అవుతారు ఆ రాజులను తయారు చేయండి రాణులను తయారు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై 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 థ్యాంక్ యూ